Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. హోం శాఖ మంత్రిగా పవన్ ఢిల్లీ నుంచి ఆదేశాలు. తనకు పదవులు ముఖ్యం కాదని తరచూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెబుతూ ఉంటారు. తనకు ప్రజల శ్రేయస్సే ముఖ్యమని కూడా ఆయన అంటూ ఉంటారు. ఇక టీడీపీ జనసేన పార్టీల మధ్య పొత్తు కుదిరినప్పుడు పవన్ కి కీలకమైన హోంశాఖనే ఇస్తారని అంతా అనుకున్నారు. అంతా భావించినట్లుగా ఉప ముఖ్యమంత్రిగా పవన్ ఉన్నా హోంశాఖ మాత్రం ఆయనకు దక్కలేదు. అయితే అది ఆయన కోరుకోలేదు అని కూడా ఆ తర్వాత కథనాలు వచ్చాయి. ఆయన తనకు ఎంతో ఇష్టమైన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలనే కోరుకున్నారని కూడా అంతా ప్రచారం సాగింది. ఇక కూటమి ప్రభుత్వం ఏపీలో కొలువు తీరి 5 నెలలు గడిచిన తరువాత సడన్ గా పవన్ తాను హోంమంత్రిని అయితే అన్న చర్చకు తెరతీశారు. ఇక కూటమి ప్రభుత్వం ఏపీలో కొలువు తీరి 5 నెలలు గడిచిన తరువాత సడన్ గా పవన్ తాను హోంమంత్రిని అయితే అన్న చర్చకు తెరతీశారు. అది కూడా తన సొంత నియోజకవర్గం పిఠాపురంలోనే ఆయన ఈ ప్రకటన చేశారు. కావాలని అనుకుంటే నేను హోంమంత్రిని కాగలను, నేనే హోంమంత్రిని అయితే పరిస్థితులు వేరేగా ఉంటాయని కూడా ఆయన హెచ్చరించారు. దీనిని బట్టి చూస్తే పవన్ మనస్సు ఇప్పుడు హోంశాఖ మీద పడిందా అన్నదే అంతటా చర్చగా ఉంది. తనకు పదవులే వద్దు అనుకున్న పవన్ ఉప ముఖ్యమంత్రి అయ్యారు. కీలకమైన 4 శాఖలను తీసుకున్నారు. అందులో లోతుపాతలను తెలుసుకుంటున్నారు, తన శాఖలో పట్టు సాధిస్తున్నారు. ఈ సమయంలో ఆయన ఉన్నట్లుండి హోంశాఖ కావాలని కోరుకోవడం ఏంటని చర్చ సాగుతోంది. అయితే పవన్ మనసులో ఈ భావన సడన్గా వచ్చిందా లేక ఆయన నిజంగానే దీని మీద పట్టుబడుతున్నారా అన్నది మాత్రం తెలియడం లేదని అంటున్నారు. హోంశాఖ అంటే సీఎం పోస్టు తర్వాత స్థానంలో ఉంటుంది. 5 టాప్ 5 ర్యాంక్ మినిస్టర్ పోస్టులలో అది ఒకటిగా ఉంటుంది. అయితే హోంశాఖను పవన్ కోరుకోవడానికి కారణాలు చాలా ఉన్నాయని అంటున్నారు. ఏపీలో లా అండ్ ఆర్డర్ బాగోలేదని రోజు ఫిర్యాదులు వస్తున్నాయని, ఇక చూస్తే హోంమంత్రిగా అనితో ఉన్నా తెర వెనక చక్రం తిప్పేవారు ఉన్నారని కూడా అనుమానాలు ప్రచారంలో ఉన్నాయని అంటున్నారు. మరోవైపు చూస్తే జనసేన నేతలకు కూడా సరైన మర్యాద ఈ శాఖ వద్ద దక్కడం లేదని అంటున్నారు. అంతా టీడీపీ వారు కోరుకున్న మేరకే పోలీసుల పోస్టింగ్లు జరిగాయని అంటున్నారు. ఇక జనసేన నేతలు కూడా బాధితులుగానే గత ప్రభుత్వంలో ఉన్నారని, అయితే వారి బాధలు వారి విషయాన్ని కూడా పట్టించుకోవడం లేదని అంటున్నారు. అందుకే పవన్ ఒక మాట అన్నారు, తన మీద కేసులు పెట్టడానికి నాడు ఉత్సాహం చూపించిన వారు ఇప్పుడు ఎందుకు తగ్గిపోతున్నారు అని. అంటే ఆయన పూర్తిగా పోలీస్ శాఖ మీద చాలా కాలంగా ఫోకస్ పెట్టి ఉంచారని అంటున్నారు. మరోవైపు చూస్తే మంత్రివర్గంలో మార్పు చేర్పులు ఉంటాయని అంటున్నారు. దాంతోనే పవన్ హోంశాఖ మీద పట్టుబడుతున్నారా అన్న చర్చ వస్తోంది. ఏపీలో లా అండ్ ఆర్డర్ని కంట్రోల్లో పెట్టడానికే తాను ఈ శాఖను తీసుకుంటాను అని కూడా పవన్ చెబుతున్నారు. ఈ క్రమంలో పవన్ చేసిన వ్యాఖ్యలు ఏపీలో రాజకీయం మీద కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివేదికను తెప్పించుకున్నారని, ఆ మీదటనే పవన్ ఢిల్లీకి వెళుతున్నారని, అమిత్ షా సైతం పవన్కి అపాయింట్మెంట్ ఇచ్చారని అంటున్నారు. ఇక రానున్న రోజులలో మంత్రివర్గ శాఖల మార్పులు అంటూ జరిగితే పవన్కి హోంశాఖ ఇస్తారని కూడా అప్పుడే ప్రచారం మొదలైంది. ఏపీలో కీలకంగా ఉన్న బీజేపీ కేంద్ర పెద్దలైతే పవన్ని అత్యంత కీలక స్థానంలో చూడాలని భావిస్తున్నారని అంటున్నారు. అందులో భాగంగానే పవన్ చేతికి హోంశాఖ పగ్గాలు అందుతాయని ప్రచారం అయితే మొదలైంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.